చూడండి జీపీఎఫ్ ఖాతాలను వెంటనే కొత్త జిల్లాలకు మార్చాలి జీపీఎఫ్ ఖాతాలను వెంటనే కొత్త జిల్లాలకు మార్చాలి ఖాతాలను వెంటనే కొత్త జిల్లాలకు మార్చాలి జడ్పీ జీపీఎఫ్ ఖాతాలను వెంటనే కొత్త జిల్లాలకు మార్చాలి జడ్పీ జీపీఎఫ్ ఖాతాలను వెంటనే కొత్త జిల్లాలకు మార్చాలి చెల్లింపులు చేయాలి పార్ట్ ఫైనల్ చెల్లింపులు వెంటనే చేయాలి आवाज दो आमेन है आवाज दो आमेन है आवाज दो आमेन जेपी जीपीएफ ఖాతాలను వెంటనే కొత్త జిల్లాలకు బదిలీ చేయాలి జెడ్పీ జీపీఎఫ్ ఖాతాలను వెంటనే కొత్త జిల్లాలకు బదిలీ చేయాలి జెడ్పీ జీపీఎఫ్ ఖాతాలను బదిలీ చేయాలి జెడ్పీ జీపీఎఫ్ ఖాతాలను వెంటనే కొత్త జిల్లాలకు బదిలీ చేయాలి చెల్లింపులు వెంటనే పూర్తి చేయాలి పేమెంట్ చెల్లింపులు వెంటనే పూర్తి చేయాలి పేమెంట్ చెల్లింపులు పదవి విరమణ పొందే ఉపాధ్యాయులు వెంటనే పదవి విరమణ పొందే లావాదేవీలు వెంటనే పదవి విరమణ పొందిన ఉపాధ్యాయుల లావాదేవీలు వెంటనే పూర్తి చేయాలి పదవి విరమణ పొందిన లావాదేవీల ఉద్యోగులు ఉపాధ్యాయుల జీపీఎఫ్ అకౌంట్లను వెంటనే పూర్తి చేయాలి మార్చాలి జీపీఎఫ్ అకౌంట్లను వెంటనే తిరుకోవల శ్యామ్ సుందర్ నేను టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుణ్ణి సో ఉమ్మడి జిల్లాలో ఉన్న జడ్పీ జీపీఎఫ్ ఖాతాలను కొత్త జిల్లాలు ఏర్పడి 5-6 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఇంకా కొత్త జిల్లాలకు తరలించడం లేదు వాటిని వెంటనే ఇక్కడికి తరలించి ఖాతాలను ఉపాధ్యాయులకు వచ్చే బెనిఫిట్స్ ఇమీడియట్గా అందజేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఒకవేళ ఈ జీపీఎఫ్ ఖాతాలను వెంటనే చేపట్టని ఎడల కార్యాచరణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించి చేయాలని కోరుకుంటున్నాం ఇదేలా ఉమ్మడి జిల్లాలో ఉన్న జడ్పీ జీపీఎఫ్ అకౌంట్లు వెంటనే కొత్త జిల్లాలకు మార్చాలి ఎందుకంటే ఉపాధ్యాయులు ఉద్యోగులు 2016 లోపల కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు అన్ని అందరూ కూడా కొత్త జిల్లాలో పనిచేస్తూ ఉమ్మడి జిల్లాల నుంచి అకౌంట్ల నుంచి లావాదేవీలు క్లెయిమ్ చేయడం జరుగుతున్నది మనకు పనిచేసే చోటికి పాత జిల్లాలు దూరం అవుతున్నాయి అదేవిధంగా పార్ట్ ఫైనల్ ఉద్యోగులకి అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ ఇంకా పెళ్లి సమస్యలు ఉన్నా కానీ ఉన్నత విద్య అవసరాల కోసం కానీ పార్ట్ ఫైనల్ చేసుకున్న ఉద్యోగులకి అవి 6 నెలల వరకు చేతికి అందని పరిస్థితి ఉన్నది అదేవిధంగా 2019-20 అకౌంట్స్ కూడా ఆన్లైన్ చేయలేదు అదేవిధంగా ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేయలేదు ఇంతవరకు ఆ ఇంట్రెస్ట్ను యాడ్ చేస్తూ అకౌంట్లు ఆన్లైన్ చేస్తూ పార్ట్ ఫైనల్ అదేవిధంగా ఫైనల్ పేమెంట్లు అన్నింటినీ క్లియర్ చేస్తూ తాజా ఖాతాలన్నింటినీ తాజాపరుస్తూ కొత్త జిల్లాలకి ఆ అకౌంట్లు వెంటనే తరలించాలని చెప్పేసి టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపడుతున్నది దీనిలో భాగంగా మొదటి దశగా జిల్లా కొత్త జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమం చేపడుతున్నాం మలి దశగా ఖచ్చితంగా ఉమ్మడి జిల్లాలో అదే విధంగా రాష్ట్ర స్థాయిలో కార్యాచరణ ఉండబోతుంది